హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు భారత్ లేడీస్ ఫ్యాషన్స్. ఎలా ఉన్నారండి అందరు? నేనైతే చాలా బాగున్నాను. సో మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేసేయండి. సో ఈరోజు అయితే ఒక చిన్న వ్లాగ్ అయితే నేను షూట్ చేయబోతున్నానండి. సో ఏంటి అది అనుకుంటున్నారా? సో కొద్దిగా ఫ్రెండ్స్తో కలిసేసేసి బయటకు వెళ్తా ఉన్నాము. కార్తీక మాసం కదండి, వనభోజనానికి ప్లాన్ చేసేసారు ఫ్రెండ్స్ అంతా కలిసేసి. ఫ్రెండ్స్ ఆంటీ వాళ్ళందరూ, అంటే మహిళా మండలి మెంబర్స్ మనతో టోటల్గా కూడా వనభోజనానికి అయితే ప్లాన్ చేశారు. సో దానికి వెళ్తా ఉన్నాము. అక్కడ కొన్ని అందరినీ కూడా చూపిద్దామని చెప్పేసేసరి ఒక చిన్న ప్లాన్ అయితే వేసేసాను. సో నా ఫ్రెండ్స్ అండ్ ఆంటీ వాళ్ళని టోటల్గా కూడా ఎలాగ ఉంటారు కాదు ఎలాగ ఉంటాము. సో ఎలాగ ఎంజాయ్ చేస్తాము పూజలు అవంతా కూడా. యాక్చువల్లీ నేను ఒక్కదాన్నే పూజల్లో కొంచెం తక్కువ కానీ, సో మిగతా వాళ్ళందరూ కూడా పూజల్లో బాగానే పార్టిసిపేట్ చేస్తారు. సో నేను ఒకటే, అంటే ఈ టోటల్గా ఇది బిజీలో కొంచెం ఏదో ఇట్లా ఛాన్స్ దొరికినప్పుడు అప్పుడప్పుడు వెళ్ళేసి వస్తుంటాను అనమాట. కొంచెం తక్కువ, అంటే వాళ్ళతో కంపేర్ చేసేసుకుంటే నేను కొద్దిగా తక్కువనే అనమాట పూజలు అయితే. సో వెళ్దాం, వెళ్ళేసేసి మొత్తం అందరినీ కూడా మీకు ఒక్కసారి ఇంట్రడ్యూస్ అయితే నేను చేసేస్తాను. సో ఇలాగా గెట్ టుగెదర్ అయిపోయి అయితే మటుకు చాలా రోజులు అయిపోయింది. దానిలలో కూడా మళ్ళీ కొంతమంది అయితే మిస్సింగే, ఎందుకంటే అందరికీ అనుకూలాలు ఉండవు కదా. సో నాకే ఈరోజు సడన్గా ఫిక్స్ అయింది అనమాట, ఎందుకనంటే నేను యాక్చువల్లీ ఈరోజు కొత్తూరుకి వెళ్ళాలని చెప్పేసి అనుకున్నాము. బట్ మా హస్బెండ్కి మళ్ళీ ఇంకా పని పూర్తి కాకపోవడంతో సో ఇక్కడికి వెళ్తూ ఉన్నాను. అలాగ అందరికీ అనుకూలం అనేది ఉండాలి కదా, సో అనుకూలమైన వాళ్ళం వెళ్తూ ఉన్నాము. సో అక్కడ ఎవరెవరు అటెండ్ అయినారు, ఏం చేశాము, ఎంజాయ్మెంట్, సో ఇదంతా కూడా ఒక చిన్న వ్లాగ్ అయితే నేను షూట్ చేసేస్తాను. సో మీరు కూడా చూసేసేయండి. Thank you.
ఏం పెనమ్మా అత్తమ్మ ముందుకు రాయ్ ఎందుకు అట్లా ముందు చేయట్లు.